Hello Kalakaars, welcome back to our channel. Welcome to this 30-day challenge. And today's 10th day, manam 10th painting chesnamu watercolor flowers. Ikkada vachi nenu actually ee 9 days kuda continuous ga painting vesanandi. Ee 10th day vachi nenu sister vaalla intlo unna Hyderabad lo. So 2 days gap vachindi. But okay, continue cheyadamu ani cheppi nenu 10th page ikkada fill chestunnanu anamata. ఇక్కడ చాలా సింపుల్ గా నేను వాటర్ ని జస్ట్ ఇలా 4 స్ట్రోక్స్ తో పెటల్స్ లా వేసి పెయింట్ ని దాన్ని వాటర్ తో స్ప్రెడ్ చేశాను అన్నమాట నాకు నచ్చిన ఫ్లవర్ షేప్ లో అండ్ మల్టీ కలర్ డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకున్నాను అండ్ ఇలా పేజ్ మొత్తం కూడా నేను ఫ్లవర్స్ డ్రా చేశాను తర్వాత ఫ్లవర్ చుట్టూ నేను గ్రీన్ తో ఇలా సర్కిల్ లాగా మార్క్ చేసుకొని గ్రీన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాను మొత్తం కూడా So, this is very simple, but a different look in the final. Video choose the video, like it. So, first, I will draw the flowers in green circle. Just a dark shade, green is a very light shade, so fill the background. Now, I will draw a darker shade, just draw leaves. I will not draw shading leaves. డైరెక్ట్ గా ఇలా లీవ్స్ లాగా మొత్తం బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా లీవ్స్ తో ఫిల్ చేశాను లీవ్స్ ఫిల్ చేశాక ఫ్లవర్స్ చాలా డల్ అయినట్టు అనిపిస్తుంది సో నేను బ్లాక్ జెల్ పెన్ తీసుకొని ఇలాగా ఫ్లవర్స్ కి ఒక షేప్ ఇచ్చాను అన్నమాట సో ఇలా మొత్తం ఫ్లవర్స్ అన్ని కూడా ఈ బ్లాక్ జెల్ పెన్ తో డ్రా చేసుకోవాలి ఫైనల్లీ ఇది అవుట్పుట్ అండి సో ఐ యామ్ సటిస్ఫైడ్ విత్ దిస్ మీకు ఎలా అనిపిస్తుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపు ఇంకో కొత్త పెయింటింగ్ తో మీ ముందుకు వస్తాను అండ్ ఛానల్ లో మిగిలిన వీడియోస్ చూసి నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఆల్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్